హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఇవాళ దివాళీ డెకరేటివ్ ఐటమ్స్ని షాపింగ్ చేసుకొని వచ్చాను ఇప్పుడే. సో మీతో ఇమీడియట్గా షేర్ చేసుకొని హ్యాపీనెస్ని పంచుకుందామనే ఉద్దేశంతో వచ్చాను. మోరోవర్ ఏంటంటే, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఎవరికైనా తెలీదు ఎక్కడ దొరుకుతాయి చీప్గా, అంటే తక్కువ కాస్ట్లో అని షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను డీమార్ట్కి వెళ్ళి అక్కడ ఏం కొన్నాను మీతో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ చెప్తున్నాను ఈ టీ లైట్ క్యాండిల్స్, ఇవి మొత్తం వచ్చేసి మనకి 36 పీసెస్ ఉన్నాయి, 79 రూపీస్కి డీమార్ట్లో వచ్చాయి. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే, మామూలుగా అయితే నేను నూనె ఒత్తి వేస్తాను, అక్కడక్కడ డెకరేట్ చేసి ఫ్లవర్స్తో కానీ ముగ్గుతో కానీ డెకరేట్ చేసిన దగ్గర ఏదైనా డెకరేటివ్ పర్పస్కి ఉంటాయి అని, మోర్ ఓవర్ సెంటెడ్ క్యాండిల్స్కి బర్నర్ లైట్స్కి యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. నెక్స్ట్ టీ లైట్ క్యాండిల్ పెట్టుకునే క్యాండిల్ హోల్డర్, ఇలాంటివి మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయండి, బ్లూ, పింక్, రెడ్ అలా. నేను మోడల్కి ఒకటి తీసుకున్నాను. ఇది క్యాండిల్ స్టాండ్గా కూడా వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆయిల్ వేసి ఒత్తి వేసి దీపం కింద కూడా మనం పెట్టుకోవచ్చు. నా దగ్గర చిన్న ప్రమిదలు కూడా ఉన్నాయి, ప్రమిదని కూడా ఊరికే అలా పెట్టి ఏదైనా మధ్యలో ముగ్గు మధ్యలో కానీ అలా పెట్టుకుందామని తెచ్చాను. నేను ఈరోజు షాపింగ్ చేసినవన్నీ కూడా ఈ బ్రౌనిష్ కలర్లో ఉన్నవే తెచ్చుకున్నాను. నాకు ఎందుకో ఈ కలరే నచ్చింది, రెడ్ గ్రీన్ బ్లూ పింక్ అవేమి అంత గ్రాండ్గా లేదు. సో ఇది లైట్ బర్న్ అయినప్పుడు ఏ కలర్ వస్తుందో అలాగే ఉంది కదా అని ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది 22 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా టీ లైట్ క్యాండిల్ హోల్డరే, ఇది 22 రూపీస్ ఎంఆర్పి, డిమార్ట్ స్పెషల్ ప్రైస్ 22 రూపీస్. నాకు ఇలాంటి పీసెస్ అంటే చాలా ఇష్టం. సో ఇది 56 రూపీస్ది 49 రూపీస్కి వచ్చింది, చూడండి. ఇది క్యాండిల్కి అనే కాదు, మీరు ఏదైనా మనీ ప్లాంట్ కానీ ఏదైనా ఇందులో కూడా వేసి హ్యాంగ్ చేసుకోవచ్చు బాల్కనీలో, అలాగా మల్టీపర్పస్ డెకరేషన్కి యూజ్ అవుతుంది. సో అందుకని నేను ఇది 3 పీసెస్ సేమ్ కలర్ తెచ్చాను. నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను దివాళీ రోజు ఇవి అని. సో ఈచ్ వచ్చి మనకి 49 రూపీస్ పడింది, 3 కొన్నాను నేను. సో ఇంకా డీమార్ట్లో ఇలాంటి ప్రమిదలు యూజువల్గా నా దగ్గర మామూలుగా పాటర్కి చేసే వాళ్ళ దగ్గర ఉన్న ప్రమిదలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి అవే వాడుతున్నాము. నాకు ఈసారి డెకరేట్ చేయాలనుకున్నాను, నాకు కొంచెం టైం సరిపోలేదు ఊర్లు తిరగడంలో, నాకు వచ్చిన చిన్న చిన్న డిజైన్స్ వేద్దామంటే, అందుకని ఇంకా నేను ఎలా అయినా మనకి అదే కాస్ట్ అవుతుంది పెయింట్ కొని వేసుకున్నా, టైం కన్స్యూమ్ అవుతుంది కదా అని ఇలా ఆల్రెడీ ప్రింట్ చేసిన పెయింట్ చేసినవి తెచ్చాను. దీనిలో నేను లోత్ ఎక్కువ ఉన్నవి ఎందుకు కొన్నానంటే ఎక్కువసేపు వెలుగుతాయి అని, లేదు అందం పోతుంది ఇది అనుకుంటే నేను కొన్న ఈ టీ ల్యాంప్స్ ఉన్నాయి కదా, టీ లైట్స్, ఇలాంటివి కూడా మీరు ఇందులో పెట్టి వెలిగించుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇలా వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి, నాకు బేసిక్ అండ్ సింపుల్వి తెచ్చాను. చూడండి, ఇది హార్ట్ సింబల్, ఇది నార్మల్ దీపం సింబల్, అండ్ ఇంకోటి కూడా సేమ్ అదే హార్ట్ సింబల్ డిజైన్దే తీసుకొచ్చాను, వేరే షేప్ ఇది కాకపోతే దీపం షేప్. సో ఇవి మొత్తం 12, సో 3 ప్యాక్స్ 49 ఈచ్ అన్నమాట ఇవి. సో ఇక్కడితో డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. డీమార్ట్ నుంచి రిలయన్స్ మార్ట్ అని ఒక పెద్దది ఉంటుంది ఇక్కడ, మీకు కూడా చాలా ప్లేసెస్లో ఉండే ఉంటుంది, మెట్రో రిలయన్స్ అన్ని ఉంటాయి కదా, అక్కడ నాకు ఇవి చాలా అంటే చాలా నచ్చాయి. అఖండ్ దియా ప్యాక్ అని ఉంది,
ఇది ఎంఆర్పి వచ్చి 129 rupees. నేను రిలయన్స్ ప్రైస్ 99 rupees కి తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఇవి చాలా నచ్చాయి. దీన్ని మీరు ఊరికే డెకరేట్ కింద అయినా చేసి పెట్టుకోవచ్చు, లేదా ఆయిల్ పోసి వెంకటేశ్వర స్వామి దీపారాధన, నార్మల్గా బొమ్మల కొలువులో అయినా యాడ్ చేసుకోవడం, ఏదైనా పర్పస్కి యూజ్ అవుతుంది. నేను ఇంకా ప్లాన్ చేయలేదు ఎక్కడ పెడదాము ఎలా పెడదాము అని. ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఇందులో బ్లూ ఉంది, ఒకలాంటి బిస్కెట్ కలర్ అది కూడా ఉంది, కానీ ఇది న్యాచురల్గా ఉంది అని ఇది తీసుకున్నాను నేను, మరూన్ కలర్. సో అక్కడే మిగతా ఇవి 69 rupees, 6 pieces 49 rupees వచ్చాయి. మామూలు ఇవి మనకి దివాళీ తర్వాత ఎలాగో వరుసగా కార్తీక మాసం అన్నీ వస్తున్నాయి కదా, నాగుల చవితి. నాకు అప్పుడప్పుడు డెకరేట్ చేయడానికి నాకు చాలా ఇష్టం మొత్తం ప్రమిదలు పెట్టి. సో ఇలా తీసుకున్నాను నేను ఇవి 6 pieces. ఇవి ఎలాగో గుమ్మం ముందు ఈవినింగ్ టైంలో కార్తీక మాసంలో మనం దీపం పెడతాం కదా, వీటిని ఆల్టర్గా మార్చుకుంటూ పెట్టడానికైనా బాగుంటాయి, లేదా వ్యాక్స్ పోసేసి మనం అలాగైనా కూడా చేసుకోవచ్చు వీటిని. సో అక్కడితో డీమార్ట్ అండ్ రిలయన్స్ది అయిపోయింది. బై ద వే డీమార్ట్లో ప్రణవ్య ఇది కొనుక్కుంది. ఇది ఏంటంటే బాల్ ఇలా వేయంగానే ఈ విధంగా లైట్స్ వస్తాయి. సో తను పాపం చూడంగానే బాల్ బాల్ అండని రాదు, తనకి క్యాచ్ క్యాచ్ అంటుంది క్యాక్ క్యా అని. సో పోనీ ల్యాండ్ సరదాగా ఇది కొనుక్కొచ్చాను 35 rupees. సో స్ట్రీట్ షాపింగ్లో రిలయన్స్ ముందే ఒక అతను అమ్ముతారనమాట, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఇది, మట్టివి పెయింటెడ్వి టెర్రకోటా ఆ టైప్లో. సో నా దగ్గర ఇది ఉండేది, నేను డెలివరీకి వెళ్ళినప్పుడు మరి పాడైపోయింది, అది లేదు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కూడా. సో నేను డైరెక్ట్గా ఇందులో ఆయిల్ పోసి వెలిగించను, పాడైపోతుంది తొందరగా, అందుకని ఈ సైజులోనే నా దగ్గర ప్రమిదలు ఉన్నాయి. దానిలో నేను వెలిగించి దీని మీద పెట్టి తులసమ్మ ముందు పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్ పెట్టినప్పుడు దీపం, అందుకని తెచ్చాను. దీంట్లో మీరు అగర్బత్తి అదే ధూప్ స్టిక్ పెట్టి పొగ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. ఇది 80 rupees చెప్పాడు, నేను నవ్వేశాను. సో మీరు ఎంత ఇవ్వచ్చో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, నేను ఎంత ఇచ్చానన్నది కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో. నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో కూజా కొనుక్కుందాం అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు నా ఎర్లియర్ వీడియోస్ చూసుంటే మా ఇంట్లో ఇలాంటి ఏంటంటారు మట్టి పాత్రతో పెరుగు తోడేసిన వీడియో ఉంటుంది. సో నాకు అప్పటి నుంచి ఒక్కొక్కటి అప్పుడప్పుడు సేకరించి ఒక మొత్తం సెట్ చేద్దామని, మరోవర్ ఫ్రిడ్జ్లో వాటర్ మానేసి ఈ కూజాలో వాటర్ తాగుదామని అనుకుంటున్నాం. సో అందుకని తెచ్చా, ఇంకా దీన్ని నానపెట్టాలి వాడాలి. సో వాడుతున్నప్పుడు మీరే చూస్తారు రోజు. ఇది 150 చెప్పాడు, ఎంత ఇవ్వచ్చో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి అతనికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏంటనుకుంటున్నారు ఇది? ఎస్, తాబేలు. నాకు ఇలాంటి కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆంధ్ర యూనివర్సిటీ ముందర కూడా ఇవి అమ్ముతారు, ఆర్ట్స్ కాలేజ్ గేట్ బయట వైజాగ్లో. అప్పుడే అనుకునేదాన్ని మొత్తం ఇల్లంతా ఇలాంటి వాటితో నింపేసుకోవాలి పెద్ద అయ్యేటప్పటికి అని. సో నేనేం చేశానంటే రిలయన్స్లో షాపింగ్ అయిపోయాక వస్తుంటే బయట ఇవి అమ్ముతున్నారు. ఇది చూడండి, ఇది ఎంత ఉంటుంది గెస్ చేయండి? 120 rupees ఇచ్చాడు ఇది. నా ముందర వాళ్ళు 120 కొనుక్కుంటుంటే నేను ఇంక అదే ప్రైస్ ఇచ్చి తీసుకున్నా బార్గెన్ చేయకుండా. మీరు క్యాండిల్స్ అయినా వేసుకోవచ్చు, నూనెతో దీపం పెట్టింది పెట్టచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానన్నది మీ దివాళీ రోజు తప్పకుండా చూడండి. తాబేలు చాలా పవిత్రం, సో అందరూ మంచిది అని కూడా చెప్పుకుంటున్నారు కదా ఈ మధ్య, తాబేలులో వాటర్ వేసి పువ్వులు వేసి పెడితే గుమ్మం దగ్గర అని. అనుకోకుండా తెచ్చాను, నాకు తెచ్చాక మా నేబర్ చెప్తున్నారంట మంచి పని చేశారు అని. సో నాకు ఇది చాలా అన్నిట్లో కల్లా ఫస్ట్ బెస్ట్ నాకు ఇదే. సో తాబేల్ది 120 rupees. నేను చెప్తున్నాను
ఈ మూడు ఒక తన దగ్గర కొన్నాను కదా, ఈ మూడిటికి నేను 300 పే చేశాను. 300కి నాకు జగ్ 150 చెప్పారు, ఇది 120 అండ్ అది 30 రూపీస్కి నేను తీసుకున్నాను. సో మీరు చెప్పండి, బాగానే బార్గెన్ చేశాను అనుకుంటున్నారా, మోసపోయాను అనుకుంటున్నారా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది నా దివాళీ హాల్ 2018కి. ఇంకా నేనేం కొందలుచుకోవట్లేదు, ఇంకేదైనా నాకు కంటబడి నచ్చితే చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే ఇక్కడితో నేను క్లోత్స్కి కానీ డెకరేటివ్స్కి కానీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. హోప్ మీ అందరికీ నా దివాళీ డెకరేటివ్ ఐటమ్స్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా.